గతంలో మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా ప్రకటించి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దీంతో తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆయన తన దౌత్య హోదా పాస్పోర్టును అధికారులకు సరెండర్ చేయవలసి వచ్చింది. అయితే ఆయనకు పాస్పోర్ట్ జారీ చేయరాదని నేషనల్ హెరాల్డ్ కేసుతో ఆయనకు ప్రమేయం ఉందంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టు మెట్లెక్కారు. కానీ కోర్టు రాహుల్ కు 3 ఏళ్ల వరకు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ జారీకి అనుమతించింది. అయితే ఆ సందర్భంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి బిగ్ షాక్ ఇచ్చినట్లయింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే ముందే రాహుల్ గాంధీ ఆ దేశానికి వెళ్లనున్నారు. అయితే ఇక తాజాగా నేడు సోనియా గాంధీ వారసుడు రాహుల్ గాంధీ అమెరికా వెళ్లనున్నారు. నిన్న ఆయన తన కొత్త సాధారణ పాస్పోర్ట్ అందుకున్నారు. 10 ఏళ్లకు బదులు 3 ఏళ్ల వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఆయనకు ఆర్డినరీ పాస్పోర్ట్ జారీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఇటీవల ఢిల్లీ కోర్టు ఆయనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను కూడా ఇచ్చింది. ఇక ఆయన అమెరికా పర్యటనకు అవరోధాలు తొలగిపోయాయి. ఆ దేశంలో ఆయన దాదాపు వారం రోజులు పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం రాహుల్ ఢిల్లీ నుంచి బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుంటారు. అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో ఇంటరాక్ట్ కానున్నారు. అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 4న న్యూయార్క్ లో జరగనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని, జావిత్ సెంటర్ లో విభిన్న రంగాలకు చెందిన వారితో ముఖాముఖి సమావేశం అవుతారని వెల్లడించారు. మొత్తానికి అమెరికాలో రాహుల్ వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు. జూన్ 22 నుంచి మోదీ అమెరికాలో పర్యటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.